తెలుగుదేశం పార్టీ దక్కించుకున్న మున్సిపాలిటీలు కూడా ఇప్పుడు వైసీపీ పరం కానున్నాయా అంటే ప్రధానంగా మైదుకూరు విషయంలో ఇదే చర్చ జరుగుతోంది ఎందుకంటే అతి స్వల్ప తేడాతో గెలిచింది తెలుగుదేశం పార్టీ ఈ నేపథ్యంలో ఎందుకంటే మొత్తం 24 వార్డులకు సంబంధించి మైదుకూరులో తెలుగుదేశం పార్టీ 12 వైఎస్ఆర్సీపీ 11 జనసేన 1 గెలుచుకున్నాయి అంటే 11 12 అంటే ఒక సీట్ మాత్రమే తేడా అయితే ఇక్కడ కీలకంగా మారింది జనసేన అభ్యర్థికి ఎందుకంటే లాస్ట్ టైం 2019 ఎన్నికల్లో ఒకే ఒక స్థానం ఎలా గెలుచుకుందో ఇక్కడ కూడా మైదుకూరులో కూడా ఒకే ఒక వార్డు గెలుచుకోవడం సో ఇప్పుడు ఆ వార్డుకు సంబంధించిన ఆ మెంబర్ ఎవరైతే ఉన్నారో జనసేన అభ్యర్థి తనని తన వైపు తిప్పుకునే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ మొదలుపెట్టింది అంటే క్యాంప్ రాజకీయాలు ఆల్రెడీ ఫలితాలు వెలువడిన వెంటనే స్టార్ట్ అయ్యాయి అనేది అంటే ఏ పార్టీకి ఎప్పుడైతే స్పష్టమైన ఆధిక్యం రాలేదో ప్రస్తుతం చైర్పర్సన్ అలాగే ఉప చైర్పర్సన్ పదవులు ఎవరికి దక్కుతాయి అనేది ఇక్కడ ప్రధానంగా ఆసక్తికరంగా మారింది ఎందుకంటే జనసేన తరపున 19వ వార్డులో గెలిచిన వి బాబు గెలిచిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో తన మద్దతు మీద పూర్తిగా ఆశలు పెట్టుకుంది తెలుగుదేశం పార్టీ అనేది అయితే ఇక్కడ పురపాలిక పరిధిలో ఎలా అయితే ప్రజాప్రతినిధులు ఎక్స్ అఫీషియో ఓట్లు చాలా కీలకంగా మారుతాయి కాబట్టి ఇక్కడ ఎమ్మెల్యే రఘురామరెడ్డి అలాగే కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మైదుకూరు చైర్పర్సన్ ఉప చైర్పర్సన్ ఎన్నికల్లో ఓటు హక్కు దరఖాస్తు చేసుకున్నారు జిల్లా ఎమ్మెల్సీలు గోవింద్ రెడ్డి మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అంటే బీటెక్ రవి అలాగే శివనాథ్ రెడ్డిలకు గ్రామీణ ప్రాంతాల్లో ఓటు హక్కు ఉండడంతో ఈ పురపాలిక ఎన్నికల్లో వాళ్ళకి అవకాశం అయితే దక్కట్లేదు జనసేన కౌన్సిలర్ బాబు ఎవరైతే ఉన్నారో అతను తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా కనుక ఓటేస్తే వైసీపీ అలాగే టీడీపీలకు తలో 13 ఓట్లు వచ్చి డ్రా అవుతుంది అక్కడ పరిస్థితి ఒకవేళ అప్పుడు అదే కనుక జరిగితే లాటరీ ద్వారా వాళ్ళ ఫలితాన్ని అయితే తేల్చే అవకాశం ఉంటుంది ఇది సాంప్రదాయబద్ధంగా జరిగే ఎన్నిక చైర్పర్సన్ ఉప చైర్పర్సన్ సంబంధించి కానీ ఇక్కడ క్యాంప్ రాజకీయాలు మొదలయ్యాయని ఎప్పుడైతే వస్తుందో టీడీపీ గెలుచుకున్న ఈ 12 వార్డులకు సంబంధించి ఒకళ్ళిద్దరు అభ్యర్థులు ఇప్పుడు వైసీపీలోకి వచ్చే అవకాశం ఉంది అనేది ఇక్కడ ప్రధానంగా అందుతున్న సమాచారం అలాగే జనసేన అభ్యర్థిని కూడా తమకు మద్దతు ఇచ్చే ఆలోచనలో వైసీపీ నేతలు ఆల్రెడీ మంత్రణాలు జరుపుతున్నారంటే అదే కనుక జరిగితే ఇక్కడ కూడా మరొక ఘోరమైన పరాజయం చూడాల్సి వస్తుంది ఒక రకంగా మరొక అతి పెద్ద దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది తెలుగుదేశం పార్టీకి ఆ దిశగా రాజకీయాలు నడుస్తుంది మైదుకూరులో అనేది ఎందుకంటే అధికార పక్షం వైపే మొగ్గు చూపే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మైదుకూరు చైర్పర్సన్ స్థానం కూడా మున్సిపాలిటీలో వైసీపీ దక్కించుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది అవి ఖచ్చితంగా సక్సెస్ అవుతాయంటున్నారు స్థానికంగా ఉన్న వైసీపీ నేతలు మరి ఏం జరుగుతాయి అనేది జరుగుతుంది అనేది వేచి చూడాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి।